ఇక డిటైల్స్ చూస్తే అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి ప్రభుత్వ సంకల్ప బలమే కారణమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ రూపుదిద్దుకొని దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బంజారాహిల్స్ లో పోలీస్ కమాండ్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్లుగా సేవలు అందించిన వారి సలహాలు తీసుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ది చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మొత్తం కలిసి తిరిగారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి సెంటర్ విశేషాలు తెలుసుకున్నారు. 7 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 600 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మించారు. రాష్టంలోని సీసీ కెమెరాలకు కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు 100,000 కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్ట్ల వారీగా సిబ్బంది పనిచేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. జరిగినటువంటి చర్చలలో ఒక పటిష్టమైన పద్ధతిలో మనం ఏ విధంగా ముందుకు పోగలం, ఎందుకంటే ఒక విషయం ఎవరు కొంతమందికి అంగీకారం ఉన్నా లేకపోయినా ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ హ్యూమన్ కమ్యూనిటీ ఈ గ్లోబ్ లో ఉన్నంత కాలం పోలీసింగ్ కూడా నిరంతరంగా ఉంటుంది. ఎంత బెటర్ పోలీస్, ఎంత రిఫైన్డ్ పోలీస్ ఉంటే సమాజానికి అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్, రిఫార్మింగ్, ఎప్పటికప్పుడు అప్డేషన్ పోలీస్ శాఖకు చాలా అత్యంత అవసరం. ఆ పంథాలో మనం ఏం చేయాలి, ఎలా పురోగమించాలన్నప్పుడు చాలా మంది పెద్దలు చాలా సలహాలు చెప్పారు. మహేందర్ రెడ్డి గారు సార్ ఇట్లాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టయితే దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ యావత్తు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కి ఇది ఒక మూల స్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నార్మల్ డేస్ లో ఒక మాదిరిగా విపత్తులు సంభవించినప్పుడు ఒక ఎమర్జెన్సీ సెంటర్ లాగా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్ గా నేను దాన్ని బాగా నమ్మే వాళ్ళలో ఒకరిని. ఈరోజు ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ భవన నిర్మాణం పూర్తి కావాలి. కరోనా తదితర విపత్తుల వల్ల కొన్ని రకాల ఆటంకాలు కలిగి కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ ఫైనల్ గా అద్భుతంగా ఈరోజు ఈ భవనం నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. మనుషులు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అనుకుంటే సాధించలేకపోవడం అంటూ ఏమి ఉండదు. అనేక మంది పెద్దలు పోలీస్ శాఖలో పనిచేసిన వాళ్ళు నా ముందే కూర్చొని ఉన్నారు. అనేక ఛాలెంజెస్ ను మీరు ఫేస్ చేశారు. మీ కంట్రిబ్యూషన్ లేకపోతే మేము విధంగా ఈ రోజు ఇక్కడ నిల్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎన్నోసార్లు చర్చలు జరుగుతూ ఉంటే మేము అనుకుంటా ఉంటాం ఎంత మహనీయులు మన గ్రేవౌండ్స్ కనిపెట్టినటువంటి పోలీస్ అధికారులు, ఎంత గొప్పవాళ్ళు మన ఎస్ఐబి కనిపెట్టిన వాళ్ళు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం బీజాలు వేసినటువంటి అధికారులు ఎంత గొప్పవాళ్ళు, ఇంత ముందు చూపుతోని వాళ్ళు చెప్పారు. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు సమర్పించుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పి చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో అనుకుంటా ఉంటాం. ఐ సాల్యూట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హావ్ రియల్లీ కంట్రిబ్యూటెడ్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. పోలీస్ అధికారులలో ఉండేటువంటి గొప్ప కౌశల్యం, ఓర్పు, నేర్పు ఒక పోలీస్ శాఖలోనే కాకుండా మనకు ఇతర అనేక రంగాల్లో కనిపిస్తూ ఉంటాయి. పెద్ద రామ్మోహన్ రావు గారు నా ముందు కూర్చొన్నారు. వారు ఒక దశలో గవర్నర్ గా కూడా ఒక రాష్ట్రానికి సేవలు అందించారు. ఇట్లా అనేక రంగాలలో ఇప్పుడు ఆర్టీసీలో కలిసి వచ్చినా పోలీసుల సేవ